కన్ను కొట్టగానే ఎర్రాణి, కుడి కన్ను కొట్టగానే కుర్రాణి, ఎడం కన్ను కొట్టగానే ఎర్రాణి. ఆ రెండు కళ్ళు కొట్టరాదా, నన్ను రెచ్చగొట్టి చూడరాదా. ఇదేటి ఇవన్న ఎక్కడో చూసినట్టుంది, రచ్చబండ పూజ లాగుంది. రచ్చబండ పూజ ఎంత ఖరీదుగా ఉంది డబ్బా. విగ్గు పెట్టుకుని మేకప్ వేసుకుంటే మనం పవన్ కళ్యాణ ఉండవా? ఇటు వీడు మన డ్రామా ఉపేంద్ర. రే ఉపేంద్ర, ఫోన్ మాట్లాడుతున్నా, యాక్ట్ చేస్తున్నాను, ఉండరా నువ్వు. ఇది యాక్టింగ్ అయినా? పక్కన ఎవరున్నారు చూసావా? రచ్చబండ పూజ. అయితే నేనే బెటర్. ఛీ, కింద పడిపోయినట్టు తన్ని వెళ్ళింది. మేకప్ లేకుండా పోల్చుకోలేదండ్రా. మేకప్ లేకపోతే పిల్లాన్ని పోల్చుకోలేదు చేస్తారు. తెలుసుకున్నారా? ఒకటి ఒకటి తెలుస్తున్నాయి. మా అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ తో బయటకు వెళ్తున్నాడు, ఆడి కదా కీస్ ఏవి అని అడిగాడు. ఆడి ఇక్కడే ఉంది కదరా, కీస్ ఆడి ఏం చేసుకుంటాడే. తెలుస్తున్నారా? తెలుస్తున్నాయి. ఒరే ఉపేంద్ర, రచ్చబండ పూజ గారితో ఒక పోకరం పెట్టించా, టీవీలో కనబడతాను. ఈ యాక్టింగ్ అంత ఉపయోగించు. నేను ఉన్నాను కదా, ఆ టాలెంట్ చూపించి టీవీలో కనిపించేటట్టు చేస్తాను రా. ఒక ఫ్రెండ్ గారు నీ రుణం నేను ఉంచుకోలేండి రా. పానేసుకున్నాను రా. కాదు, నువ్వు పానేసుకున్నావు కదా. పట్టేశాడు అలవా, ఆ మీద పంచలేసావు కదరా. సరే ఇవ్వులే, ప్రిపేర్ చేస్తాను చూడు. నువ్వు ఎన్నదా భాష, నువ్వు ఒరి వాట సున్నా, నూరు వాట సున్నా మాదిరిటామంటావా? నెమ్మదిగా జారుకుంటాను. పవన్ కళ్యాణ్ అక్క తమ్ముళ్ళ ఆస్తి గొడవ. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నీకు అక్కు ఉంది, తనకో తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నువ్వే, ఆ తమ్ముడు నువ్వే. నీకు కింద ఆస్తి ఉంది, నీ దింత, నీ అక్క దింత. మగాడు ముందున్నదే చూడగలడు, ఆడది 6 మైళ్ళ దూరంలో ఉన్నది కూడా చూడగలడు.